हाय व्यूवर्स वेलकम टू आरवीटीवी तेलुगु श्रीकाकुलम अरसवल्ली सूर्य भगवानुनि सूर्य किरण स्पर्श गुरिंची अंदरिकी तेलिसिंदे अलांटी पुरातन खगोल वास्तु आधारित देवालयालु प्रकाशं जिल्लालो मरिकोन्नि उन्नायन्न विषयं कोंदरिकी मात्रमे तेलुसु अलांटी देवालयाल्लो ओकटी चिन्नगंजम मंडलं पेद्दगंजम श्री भावनारायण स्वामी देवस्थानम सूर्य किरण कांति देवालयंलो मूल विराट्नु स्पर्शिस्तुंटे భక్తులకు కనువిందు కలిగిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. దేవదేవుని స్పర్శించి పునితమవుతున్న సూర్యకిరణ విలాసంపై మా ఆర్వీటీవీ తెలుగు ప్రత్యేక కథనం. మనం చూస్తున్నది ప్రకాశం జిల్లా చిన్నగంజం మండలంలో గంధపురిగా పిలువబడే పెద్దగంజంలోని ఓ పురాతన దేవాలయం. త్రేతాయుగంలో వినతాదేవిని వినతిని విన్న శ్రీ మహావిష్ణు భావనారాయణ స్వామి అవతారంలో ఇక్కడ దర్శనం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. శాలివాహనాశకం 770 సంవత్సరం అనగా 8వ శతాబ్దిలో చోళరాజులు ముఖమండపాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ద్రవిడ సంప్రదాయంలో 12 మంది అల్వారుల విగ్రహాలను అక్కడ చోళరాజులు ప్రతిష్ఠించారు. ఇప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యగమన సమయం అనగా మార్చిలో, ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం సూర్యగమన సమయం అనగా అక్టోబర్ మాసాలలో సూర్య భగవానుడు తన లేలేత కిరణాలతో ప్రధాన దేవాలయంలోని గర్భగుడిలోని శ్రీ భావనారాయణ స్వామి వారి పాద పద్మముల నుంచి శిరస్సు వరకు స్పర్శించి పునితమవుతాడు. పురాతన ఖగోళ వాస్తు కలగలిసిన ప్రజ్ఞ సంపత్తికి నిదర్శనమే సూర్యకిరణాలు స్వామివారిని స్మరించుట అని పండితులు చెబుతున్నారు. పెద్దగంజంలోని భావనారాయణ స్వామి ఆలయంలోని మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడంతో చుట్టుప్రక్కల గ్రామాలతో సహా ఇతర జిల్లాల నుంచి అనేక మంది భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. కాబట్టి ఆయన దివ్య దృష్టి సూర్యనారాయణకి అధిష్టాన దేవత అగస్త్యుడు, విశ్వామిత్రుడు గాయత్రికి ఏ విధంగా అధిష్టాన దేవతో, అలాగే ఆయన అగస్త్య మహాము సూర్యనారాయణకి అధిష్టాన దేవత కనుక హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమ. గురుచరణారవిందాభ్యో నమ. నా పేరు బృందావనం రాఘవాచార్యులు. మా అన్నయ్య గారు బృందావనం శ్రీనివాస దీక్షితులు గారు. ఇక్కడ శ్రీభువనీలా సమేత భావనారాయణ స్వామి విశేషమైనటువంటి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో మేము గత 30 సంవత్సరాలుగా స్వామివారి యొక్క కైంకర్యాలు దివ్య వైధాన సాగమం ప్రకారంగా నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విశిష్టత ఏమిటి అంటే వినతా సుప్రసన్నాయ అగస్త్య స్థాపనాయ చ గంధాపుర నివాసాయ భావదేవాయ మంగళం అని స్వామివారికి మంగళాశాసనం అనాదిగా వస్తున్నది. అనగా వినతాదేవి గరుక్మంతుడి తల్లి అయినటువంటి వినతాదేవి తన సంతానార్థ్యై ఇక్కడ తపస్సు చేసిందట. గంధపు వనంలాగా ఉండేదని ఈ ప్రదేశం అంతా కూడా. ఆ వనంలో కూర్చొని ఆమె తపస్సు చేయటం వలన శ్రీమన్నారాయణుడు ఆమెకి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి దర్శనమిచ్చాడ. ఆమె యొక్క భావమే నారాయణుడిగా తపస్సు చేయటం వలన ఆ భావనారాయణ స్వామి అని ఇక్కడ ప్రతీతి చెందినది. పంచభావన క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. అలాగే తర్వాత ప్రకృతి వైపరీత్యాలతో ఇసుక మేట వేసుకుపోవటం వలన ఎవరికీ తెలియలేదు స్వామివారు. తర్వాత అగస్త్య మహాముని దక్షిణాది యాత్రకు వెళుతూ ఆ దివ్య దృష్టితో ఆయన అగస్త్య మహాముని చూచి ఇక్కడ ఒక విశిష్టతను కల్పించాలనేటువంటి సంకల్పంతో ఆయన ఇక్కడ సూర్యకిరణాలు పడే విధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడు కిరణాలు పడడం, పరోక్షమైనటువంటి భావనారాయణ స్వామి పడితే ఆ విగ్రహంలో చైతన్యం గొప్ప శక్తి వచ్చి భక్తులందరినీ కూడా దివ్య కోరికలు వాళ్ళ యొక్క మనోభావాలు కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉండడం ఇక్కడ అనాదిగా జరుగుతూ ఉన్నటువంటి సంఘటన. ఈ కిరణాలు ఇక్కడ దాదాపుగా ఇప్పుడు 3 రోజుల నుంచి పడుతున్నాయి. ఇది 4వ రోజు. ఇంకా 2-3 రోజులు కిరణాలు పడేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఉత్తరాయణం దక్షిణాయన పుణ్యకాలాల్లో మార్చి ఇంగ్లీష్ నెలలో వచ్చినట్టయితే మార్చి 2వ వారంలో
అలాగే సెప్టెంబర్లో వచ్చేసి చివరి వారంలో అక్టోబర్ మొదటి వారంలో కూడా ఈ సూర్యకిరణాలు పడేటువంటి అవకాశం దివ్య అవకాశం ఉన్నది. భక్తాదులు ఎల్లరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్ ఎక్కడైనా అనారోగ్యం ఎవరికైనా చికిత్స మాత్రం శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాలనందు. ఆరోగ్యశ్రీ ద్వారా 24 గంటలు ఎముకలు విరిగిన వారికి, కాళ్లు చేతులు బెణికిన వారికి, కార్ బైక్ యాక్సిడెంట్ అయిన వారికి, జారి పడిన వారికి, నరముల బలహీనతకు, కాళ్లు చేతులు వంకరున్న వారికి, తీవ్రమైన నడునొప్పితో బాధపడే వారికి, పుట్టుకతో పిల్లల్లో వచ్చు కాళ్ల వంకరకు, మెడ నొప్పికి, కీళ్లబాతానికి చికిత్స అందించబడిన శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, సురేష్ మహల్ ప్రక్కన, చీరాల. MD తాడివలస దేవరాజు, MA MBA LLB.